ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ 118 జీవోకి సంబంధించిన దాంట్లో ఈరోజు చాలా, మీరు ఒకటే కాదు నగరం చుట్టుపక్కల చాలా వరకు ఉన్నది, నాగూరు 44 కాలనీ జీవో వర్తిస్తుంది, వాళ్ళందరి పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతుంది అనుకున్నారు. నాకైతే సగం వరకు అయిపోయినాయండి. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అతను ఆల్మోస్ట్ వాళ్ళకి చేపించాడు. ఇంకా కొన్ని ఐఐటి ఉన్నాయి, అవి 1x1 దశల వారీగా చేసుకుంటున్నారు. దరిద్రంగా ఉందండి. ఏమాట ఆ నియోజకవర్గం ఎల్బీ నగర్ ఆ సైడ్ బాగానే ఉంది. ఆయన మంచి చేద్దాం, మాట్లాడదాం ఒకసారి. అంటే వాళ్ళకంటే టెక్నికల్గా వాళ్ళకి ఏం అది ఉందో మనకు కూడా తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు సడన్లో మనం అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉండదు. బట్ నేను అదే అంటున్నా, ఇప్పుడు 118 జీవోకి సంబంధించిన దాంట్లో ఏమన్నా సవరించాలనా? సవరించాల్సిన అవసరం లేదండి. దాన్ని క్లియర్గా ఏంటంటే అంతా చేయదలుచుకుంటే ఎట్లానే పని, పది నిమిషాల పని చేసి డిమాండ్ నోటీసులు పంపించటమే అంతే. డజన్ 250 రూపాయలు కట్టుకోండి అని చెప్పి డిమాండ్ నోటీసులు పంపిస్తే వెరీ సింపుల్. అవును, ఏమని చెప్పారు ఆ రోజు కేటీఆర్ గారు ఏమని చెప్పింది? ఊరికనే ఇచ్చినట్టుంటే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మినిమం ప్రైస్ గజానికి 250 రూపాయలు మీరు కట్టుకొని మీ ప్లాట్ని 118 జీవోలో రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. జీవోలో మా కాలనీ పేరు పెట్టడం జరిగింది. మేము దానికి ఒప్పుకున్నాము, అది మేము దరఖాస్తు కూడా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత కొద్ది కాలంలోనే ప్రభుత్వం మారిపోవటం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావటం మా దురదృష్టం. మేము చేసుకున్నటువంటి పాపం, ఈ పాపం ఇవాళ మేము అనుభవిస్తున్నాం. నేనేమంటున్నంటే నవాబులు నిజాములు గిట్ల కట్టుకున్నట్టుగా సావకు ముందే బొందలగడ్డలు కట్టుకున్నట్టుగా మరి మా భూములలో మీ బొందలగడ్డలు కట్టుకోమను, మీ బొందలు కట్టుకోమని, అక్కడ టూమ్స్ ఉంటాయి కదా ఇక్కడ కట్టుకోమని కాంగ్రెస్ నాయకులని ముందే దానం చేస్తాం మరి మా భూమిని. లేదండి, బొందలు కట్టుకోండి ఆడ. మీరు దానం చేయాల్సిన అవసరం ఏందండి? మీరు ఎందుకు దానం చేస్తారు? మీ భూమి మీదైతే గత ప్రభుత్వం దానికి గుర్తించింది, కోర్టు గుర్తించింది, మీకోసం 118 జీవో తీసుకొని వచ్చింది. ఆ జీవోలో మీకు రెగ్యులరైజ్ అయింది, మీ ఇంటికి నెంబర్ వచ్చింది, మీకు ఎల్ఆర్ఎస్ కట్టిండ్రు, మీరు ఇంటికి కరెంట్ వచ్చింది. ఇదంతా వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ ఏదో మీ మీద మిడతల దండు మీద పడినట్టు పడి ఇల్లు కూరగొడుతుంటే దాని మీద మళ్ళీ మేము పోరాటం చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా గట్టిగా పోరాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయమే. ఇదే రాజ్యపాలన చేయమన్నారా? మరి నీకు ఇదే రాజ్యపాలన చేసి సింహాసనం మీద మేము ఎక్కించినమా నిన్ను? పోతాం సోనియా గాంధీ దగ్గర పోతాము, రాహుల్ గాంధీ దగ్గర పోతాము, అవసరమైతే మోడీ దగ్గరికి కూడా పోతాం. మరి ఎందుకు మరి గట్టిగా ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి బయటకు రావాలి? ఇదే ముఖ్యమంత్రి కావడానికి చదువుకున్న కొడుకులారా, మీరు ఆలోచించి ఓటేయండి. ఇటువంటి దుర్మార్గులకు ఓటేసి మనము తల ప్రాణం తోక తెచ్చుకోవద్దు. పోనీ మీకు కనువిప్పు కావాలంటే నా శవమే మీకు కనువిప్పు అవుతుంది. ఆమెకు జరిగిన అన్యాయం చాలు, శవం దాకా ఎందుకులే కానీ ఆమెకు జరిగిన అన్యాయం. మీరు ఏ దేవుడికైనా అంతరాత్మ అనేది ఉంటుంది ప్రతి మనిషికి. మీకు ఏ దేవుడైనా మీ కడుపులోకి వచ్చి మిమ్మల్ని మార్చాలన్నదే మేము కోరుకుంటున్నాం. అదే అంటే మరి రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, మీకు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆయనే, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీకు సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి గారే. మరి రేపు వచ్చిన మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతారు, ఏంది పరిస్థితి? దళిద్రం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు అది ప్రభుత్వ భూమి అనుకుని కనిచేసిన రోజు అది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మద్దతు ఇచ్చింది. అయ్యో పేదల ఇల్లు కూల్చి మళ్ళీ ప్రభుత్వం జరిపింది అని చెప్పి ఆ రోజు మాతో ధర్నాలో పాల్గొన్నది, మేము చేసిన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు, వాళ్ళు సహకరించారు ఆ రోజు. ఆ రోజు సంతోషం అనిపించింది. సరే వీళ్ళు ఉద్యమం చేసిన దానికి బీఆర్ఎస్ ప్రభుత్వము 118 జీవో తీసుకొచ్చేసింది. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ జీవో తప్పనడం మళ్ళీ ఇదే దలుపోగం మళ్ళీ కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బీజేపీ మద్దతు మళ్ళీ మేము కోరుకోవాలి వీళ్ళతో ఫైట్ చేయడానికి. వీళ్ళతో ఫైట్ ట్రయాంగిల్ ఫోర్, ఇక్కడ ట్రయాంగిల్ ఫోర్ ఎట్లయితుంది? వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, ఇది ఎట్లాగో ఇది సమస్యపోని సమస్య అని చెప్పేసి ఉన్నది. దీని మీద కొంచెం ఏదైనా కల్పతరు లెక్క కనపడుతుంది. మీరు చెప్పారు కదా ముందట, ఏది ముందట ఖాళీ ప్లేస్ కనపడుతుంది. ఆడబిడ్డలు, ఆడబిడ్డల దీవెనలు నాకు పుష్కలం ఉంది. నేను సీఎం అయినా ఆడబిడ్డలు అంటే మేము ఆడబిడ్డలం కనిపిస్తలేమా? మా లోపల మీ తల్లి కనిపిస్తలేదా? మేము తల్లులం కాదా? మేము ఆడబిడ్డలం కాదా? మా ఓట్లు నీకు రాలేవా? మా మల్కాజ్గిరి ఓట్లు నీకు పడలేవా? మరి ఈ ఇంత చెప్పినాడువి, ఈ న్యాయం ఎక్కడ పోతుంది? అసలు ఎందుకు ఇవన్నీ? మీరు ఏ స్కీమ్లు పెట్టకండి బాబు, ఏ స్కీమ్లు వద్దు. మీరు నిజాయితీగా నడిపియండి, నిజాయితీగా నడిపిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు. మొత్తం మీరే గెలుస్తారు. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళే గెలుస్తారు. ఉన్నారా ఇప్పుడు నిజాయితీగా? ఒక్కరు లేరు, ఒక్కరు లేరు. అరే ఒక్కరు ముందు
స్టెప్ వేయండి బాబు, ఒక్కరేయండి, ఒక్కరేసి ఒక్కరేనికి అందరు బుద్ధి మార్చుకుంటారు. ఎన్ని రోజులు బతుకుతారయ్యా మీరు? అంత వరాలు అడక్కొచ్చుకున్న రావణాసురుడే బీకిండు, కంసుడే బీకిండు, మీరు పోరా? మీరు పోయేటప్పుడు ఇంతమంది కలకల మీ మెడలేసుకొని వస్తారా? కబ్జాలు చేసి మా ప్రాణాలు పోసుకొని మా భూములు కబ్జాలు చేసి మీరు ఏం తింటారయ్యా? మీరు ఏం తింటారు, ఏం సస్తారు? మీరు చెప్పాలి, ఈ పెద్దావిడ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి, ఈ ప్రభుత్వం చెప్పాలి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పాలి. 100% చెప్పి తీరాల్సిందే. నిజాయితీగా ఉండండి అయ్యా, మేము రూపాయి రూపాయి నిజాయితీగా మా ఆత్మ సాక్షిగా ఏ తల్లే గాని కన్న పిల్లల కంటే ఎక్కువ ఎవరిని అవసరమైతే భర్తను కూడా వదిలేస్తుంది, కన్న పిల్లలను కడుపులో పెట్టుకుంటది. అటువంటి నా కన్న పిల్లల సాక్షిగా చెప్తున్నా, నేను ఒక్క రూపాయి కూడా అన్యాయంగా సంపాదించలేను, నేను అన్యాయంగా భూమిని చెయ్యలేను. రూపాయి రూపాయి ఖర్చు పెట్టి నా పిల్లల గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి అని మీరేసే స్కీములు మాకు అవసరం లేదు. మా రెక్కల రక్తం ఉంది, మేము కష్టపడతాం, కూలీ నాలు చేస్తాం. సంపాదించి నా పిల్లలకు దక్కనియ్యండ్రయ్యా, గద్దలు వాళ్ళకుండ్రయ్యా, మీ బొందలకు పెట్టుకోకుండ్రయ్యా, మీ బొందలకు పెట్టుకోకుండ్రి. వినండి, వీటి దగ్గర ఇప్పటికైనా కొంచెము బుద్ధి వస్తే మనం కూడా మంచిదే, మనం కూడా ప్రజలకు కూడా మంచిదే. మరి ఎట్లా రేపొద్దున మళ్ళా వస్తూ ఉంటారు, ఇప్పుడు ఎలక్షన్లు అనేది నడుస్తూ ఉంటుంది, మళ్ళీ రేపొద్దున ఎంపీ అని చెప్పేసి వస్తుంటారు, ఏమడుగుతాం మరి? నా భూమి నాకు ఏమని అడుగుతావా? లేకపోతే అయ్యా నీకు ఓటేస్తా నా భూమి ఇప్పని చెప్పేసి బదలాడతాం? ఏం లేదు, గన్నులు చేతిలో పెట్టుకొని వస్తారేమో, సంపి పడేస్తాను. ఓటేయకుండా నేను ఫిస్ట్ సంపేస్తామని గన్నులు జేబులలో పెట్టుకొని వస్తారో? గన్నులు జేబులలో పెట్టుకొని వస్తారు కాదు. రేవంత్ మనిషికి గన్ను కొని అని ఆయన లీడర్లకు, ఎందుకంటే ప్రజలకు గన్ను చూపెట్టి ఓటేపించుకోమని. ఇప్పుడు నేను ఏమంటున్నా, మొన్న ఏది అక్కడే మేడ్చల్ సంబంధించిన దాంట్లో అదే మనం లైవ్ లో కూడా విన్నాం, అక్కడ స్థానిక ఓడిపోయిన నాకు ఓట్లు లేకపోతే మీద వచ్చి కూల్ చేస్తా అని చెప్పి సక్సెస్ అయ్యిండు. మరి ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు? మళ్ళా మొత్తం లేపేస్తాడు స్థలాన్ని మొత్తం తీసేస్తాడా? మరి వాళ్ళతో సాధ్యం కాదండి, వాళ్ళు వాళ్ళకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ అది 100% మా భూమి, 100% ఏ రోజుకైనా మేము ఇల్లు కట్టుకోవాల్సిందే ఆ భూభాగంలో. రాజకీయ నాయకులు వచ్చి మాకు సానుకూలంగా స్పందించి ఇప్పుడైనా మేల్కొని మా భూభాగం మాకు ఇస్తే చాలా మంచిది, లేకపోతే మాకు బాధ ఏం లేదు. మాకు కోర్టు ఉంది, 100% కోర్టు ద్వారా మేము పోతున్నాము, దానికి ఖచ్చితంగా మా లాయర్లందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ టైం మా కోర్టు ప్రజలు ఎంఆర్ఓని కూడా ఏదో చేసినట్టు వాని ఇంట్లో ఎన్నో కోర్టులు వెళ్ళినాయి అంట, ఎన్నో కబ్జా భూములు వెళ్ళినాయి అంట. కాదు పెద్దమ్మా, నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఇంత మాట్లాడారు మీరు, ఒక్కసారి అక్కడ లోకల్ లో ఉన్న ఎంఆర్ఓ కాడికి పోయినరు, అసలు ఏంది నా పరిస్థితి ఏందని అడిగినరు? మా రూములు కూలగొట్టిన తర్వాత వెంటనే తెల్లవారుజామున 4 గంటలకు కూలగొట్టారు కదా, 4 గంటలకు కూలగొడితే మేము అందరం గ్యాదర్ అయ్యి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కి పెట్టి 10:30 అయ్యింది అనుకుంటాను. వెళ్తే ఆఫీస్ లో అటెండర్లు స్వీపర్లు తప్ప ఎవరు లేదు, ఎందుకు మీకు అంత భయం? ప్రజాపాలన కదా, అందరు వస్తారు కదా, అధికారులు ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు కూలగొట్టారండి అక్కడ, ఖచ్చితంగా మేము వస్తాము, అడుగుతాము, ఆన్సర్ అడుగుతాము, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదండి. మరి ఇదే 118 జీవో ఇచ్చినప్పుడు ఏమన్నారు అదే అధికారులు? అదే అధికారాలు రెగ్యులరైజ్ చేసామని మాట ఇచ్చారు. చూడండి స్టాంపులు, అంటే నువ్వే ఎంఆర్ఓ అయ్యింది స్టాంపులు వేస్తావు, నువ్వే తెల్లవారుజాములు సరిపోతలేవు, వాళ్ళకి జీతాలు కుమ్మక్కయ్యిండ్రు రాజకీయ నాయకులు, కలెక్టర్, ఎంఆర్ఓలు వీళ్ళందరు కుమ్మక్కయ్యి ఈ నిరుపేదల పేగులన్నీ తీసుకొని మనం మెడలేసుకుందాం, మనం తిందాం తాగాం, అంతే.